హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఏపీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వార్డు సెక్రటరీ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి పార్ట్ బికి సంబంధించిన సిలబస్ చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది, ఎలాబొరేటెడ్గా ఇవ్వలేదు. చూడండి ఎట్లా ఇచ్చారో, 1 ఎడ్యుకేషన్, 2 సైకాలజీ, 3 కంప్యూటర్ సైన్స్, 4 కమ్యూనికేషన్ అని ఇచ్చారు. ఓకే, దీనికి క్వాలిఫికేషన్ మనం గమనిస్తే ఎనీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు, కాబట్టి చాలామంది దీనికి అప్లై చేశారు. కాకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏం చదవాలి, సైకాలజీ అంటే ఏం చదవాలి, కంప్యూటర్ సైన్స్ అంటే ఏం చదవాలి, కమ్యూనికేషన్ అంటే ఏం చదవాలి అనేది ఒక ఐడియా రావట్లేదు, ఎందుకంటే సిలబస్ ఆ విధంగా డీటెయిల్డ్గా ఇవ్వలేదు. ఇకపోతే నా ఉద్దేశంలో ఏముండొచ్చు అనేది నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. కాకుంటే ఇది ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము, నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఎడ్యుకేషన్ అంటే ఇది వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ కాబట్టి ఎడ్యుకేషన్ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని మనం అనుకోవచ్చు. అంటే విద్యా దృక్పథాలు, విద్యా దృక్పథాలు అనే కాన్సెప్ట్ మనకి బీఎడ్లో వస్తుంది. ఆల్రెడీ సెకండ్ టాపిక్గా సైకాలజీ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ టాపిక్ వచ్చేసి సైకాలజీ. సైకాలజీ అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంత డీప్గా కాకుండా బేసిక్గా ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఇకపోతే థర్డ్ వన్ కంప్యూటర్ సైన్స్. దీని క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ లెవెల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండవచ్చు. అంటే ఇప్పుడు పార్ట్ బి డిజిటల్ అసిస్టెంట్ ఉంది కదా, డిజిటల్ అసిస్టెంట్లో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్లో కంప్యూటర్ సైన్స్ పార్ట్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాకుంటే డిజిటల్ అసిస్టెంట్ స్థాయిలో కాకుండా, అవి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు కాబట్టి వాటి స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇకపోతే కమ్యూనికేషన్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని పక్కగా ఇవ్వలేదు, కాబట్టి కమ్యూనికేషన్ అంటే ఏం చదవాలనేది మనకి ఐడియా రావట్లేదు. మార్క్ టెస్ట్ లాంటివి ఏమన్నా మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అప్పుడు మనకి దాని మీద ఐడియా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మనకి మూడింటి సిలబస్ మనకి వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది మూడింటి సిలబస్ పై. అవేంటంటే ఎడ్యుకేషన్ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ అంటే డిగ్రీ లెవెల్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్లో కంప్యూటర్ సైన్స్ సిలబస్ ఫస్ట్ 7 యూనిట్స్ ఇచ్చారు కదా, సో వాటిల్లోనే కొంచెం తక్కువ లెవెల్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇది మన ఛానల్ గ్రామ సచివాలయం .net.in. థంబ్నైల్లో ఉంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. ఇక్కడ మీరు చూసారంటే పార్ట్ బి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పార్ట్ బి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మీద క్లిక్ చేశారంటే సిలబస్ ఎడ్యుకేషన్ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్. ఈ ఎడ్యుకేషన్లో మనం మోడల్ టెస్ట్ 1, మోడల్ టెస్ట్ 2, మోడల్ టెస్ట్ 3, మోడల్ టెస్ట్ 4, గ్రాండ్ టెస్ట్, మొత్తం 5 టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 5 టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఇది యాక్చువల్గా అయితే ఏపీ డిఎస్సికి సంబంధించిన సిలబస్, కానీ వీటిలో బేసిక్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 5 టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే 99% క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఇంకా సైకాలజీ విషయానికి వస్తే, సైకాలజీ నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్లు దాదాపుగా 19 మోడల్ టెస్ట్లు, 6 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ 19 మోడల్ టెస్ట్లు, 6 గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రిపేర్ అయ్యారంటే 100% మీరు స్కోర్ చేయగలరు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ తర్వాత
కంప్యూటర్ సైన్స్ సంబంధించి మన ఛానల్ పార్ట్ బి డిజిటల్ అసిస్టెంట్ ఆల్రెడీ అన్ని లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, డిబిఎంఎస్, నెంబర్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఈ వీడియోస్ అన్ని, ఈ వీడియో లెక్చర్స్ ఒకసారి చూడండి. కాకుంటే అంత డెప్త్గా అడగకపోవచ్చు, కొంచెం బేసిక్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇవి మొత్తం మీద మీకు దాదాపుగా 3 టాపిక్స్ కవర్ అయిపోయినట్టే. ఇకపోతే కమ్యూనికేషన్ అంటే మనకి ఇంకా ఐడియా రాలేదు కాబట్టి ఒకవేళ మార్క్ టెస్ట్లు ఏమన్నా పెడితే అప్పుడు చూసి దాన్ని బట్టి వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు పార్ట్ బి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించిన గైడెన్స్ ఇవ్వమని కోరారు, సో వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ నౌ.